Hello friends, I am Vamsi. I hope you all are doing good. This is my 53rd video. That's why we are celebrating with cake with my mother. Hi everyone. ఈ వీడియో మేము తెలుగులో చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే వంశీ 50th వీడియో కదా సంథింగ్ స్పెషల్ ఉండాలని ఇక నుంచి మేము కొన్ని వీడియోస్ తెలుగులో కూడా చేద్దాం అనుకుంటున్నాం ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే వంశీ వాళ్ళు ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వంశీ బైట్స్ ఓకే నౌ కేక్ స్టార్ట్ చేసే టైం అయింది వంశీ కేక్ స్టార్ట్ చేద్దామా yes దెన్ కమ్ ఇవాళ మేము ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ కేక్ చేద్దాం అనుకుంటున్నాము 50 వీడియోస్ కంప్లీట్ అయినాయి అందువల్ల మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ మైదా 1 కప్ షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా 1/2 కప్ కుకింగ్ ఆయిల్ 1 కప్ యోగర్ట్ 1/2 కప్ మిల్క్ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ రెడ్ ఫుడ్ కలర్ ముందుగా మనం అన్ని డ్రై ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసుకుందాం ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ మైదా వంశీ చేస్తావా చేయి పట్టు ఇప్పుడు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా వేస్తున్నాం అండ్ తర్వాత కోకో పౌడర్ ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని షుగర్ వేసుకుందాం షుగర్ పౌడర్ ఓకే వంశీ ఇందులో ఆయిల్ మనం ఈ రెండు మిక్స్ చేసింది ఉంది కదా కన్నా మిల్క్ యోగర్ట్ అది కూడా ఇందులో వేసేయాలి మిక్స్ చేస్తావా మిక్స్ చేయి ఇందులో ఇప్పుడు మనం వెనీలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఓకే 2 స్పూన్స్ ఏం చేయాలంటే స్లోగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా వీటిని స్లోగా ఇందులో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి నేను వేస్తాను నువ్వు మిక్స్ చేయి ఓకేనా కన్నా వంశీ నీకు కేక్ చేయడం ఇష్టమా చాలా ఇష్టం వావ్ ఆశిక కేక్ కావాలా ఇప్పుడు ఇందులో కొంచెం మనం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి మీకు బ్యాటర్ గట్టిగా ఉందనిపించింది అనుకోకన్నా మనం కొంచెం మిల్క్ వేసుకోవచ్చు ఓకే మన బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం బేక్ చేసే బౌల్కి మొత్తం ఘీ అప్లై చేసుకుని ఇందులో వేసుకోవాలి ఓకే ఘీ అయినా పర్లేదు బటర్ అయినా పర్లేదు వంశీ ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఓవెన్లో 180 డిగ్రీస్లో 50 minutes బేక్ చేయాలి పదండి ఇప్పుడు మనం క్రీమ్ చీజ్ రోస్టింగ్ చేస్తున్నాం డెకరేషన్కి దానికి మనకి 1 1/2 కప్ క్రీమ్ చీజ్ and 2 cups whipping cream కావాలి and 2 tablespoon powder sugar ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ క్రీమ్ చీజ్ని పౌడర్ షుగర్ని కలిపి బీట్ చేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవాలి 3 minutes తర్వాత ఇలా తయారవుతుంది ఇప్పుడు ఇందులో ఈ క్రీమ్ చీజ్ని వేసుకుని మళ్ళీ ఇంకొకసారి స్లోగా బీట్ చేయాలి వెనీలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి వేసి ఇంకొకసారి బీట్ చేస్తే మన క్రీమ్ చీజ్ రోస్టింగ్ రెడీ అయిపోయింది మీరు ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా అప్లై చేయడానికి ఈజీగా ఉండాలి మన కేక్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా అంత రెడీ అయిపోయింది ఇదంతా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. వావ్ కన్నా ఎలా ఉంది కేక్? చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం లేయర్స్ కింద కట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు దీన్ని లేయర్స్ కింద కట్ చేస్తున్నాం మనం. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో ఎగ్లెస్ అయినా. ఇందులో ఒక పీస్ తీసుకున్నాను, క్రంబుల్స్ లాగా ఇలా డెకరేషన్స్ వాడుకుందామని చేశాను. సాఫ్ట్గా ఉంచడం గురించి షుగర్ సిరప్ వేస్తాము. ఇప్పుడు ఇలా వేసాను కదా నేను, దీన్ని ఇప్పుడు క్లీన్ చేసి ఫ్రోస్టింగ్తో ఫిల్ చేస్తాను. సైడ్స్ కూడా ఇలా ప్లేస్. ఇప్పుడు క్రీమ్ చీజ్ టోస్టింగ్ లో రెడ్ కలర్ వేసి చేస్తున్నాను. మా కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ మీకు కనబడుతుందా? 3 లేయర్స్. ఇంకా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. ఎలా ఉంది? చాలా బాగుంది. అశీ వాంట్ టు టేస్ట్? బాగుందా? ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. హోప్ మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. మంచి బాయ్ చెప్తామా అందరికి? బాయ్. Thank you for watching my videos. If you like my videos, please like, share, subscribe to my channel and follow my Instagram page for more updates.